పాఠశాలల భోజన నిర్వాహకులకు గ్యాస్ సిలిండర్లను ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం పంపిణీ చేశారు. సోమవారం జగిత్యాలలోని ప్రభుత్వ హైస్కూల్ ఓల్డ్లో జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భోజన నిర్వాహకులను ఉద్దేశించి ఎంపీ కవిత మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. పదవ తరగతి ఫలితాల్లో జగిత్యాల వరుసగా 2 సార్లు నెంబర్ 1 స్థానంలో నిలవడం సంతోషదాయకమని అన్నారు. 10th విద్యార్థులకు ఉత్తేజం కార్యక్రమం నిర్వహించామని, సాయంత్రం పూట స్నాక్స్ అందజేశామని, ఫలితంగానే అద్భుత ఫలితాలు వచ్చాయని కవిత వివరించారు. టీఆర్ఎస్ జగిత్యాల ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ సహకారంతో ప్రణాళికాయుతంగా సమిష్టిగా పనిచేసి సత్ఫలితాలు సాధించినట్లు ఆమె తెలియజేశారు. మధ్యాహ్న భోజనం పెడుతున్న మహిళలు విద్యార్థులను కన్నబిడ్డలా చూసుకుంటున్నందుకు చేతులెత్తి మొక్కాలన్నారు. హరితహారంలో మొక్కలు నాటుతున్నామని, వంట చేసేందుకు వంట చెరుకును ఉపయోగించడం వల్ల చెట్లు తగ్గిపోతాయని ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. భోజనం వండి పెడుతున్న మహిళలకు ఇస్తున్న వేతనం సరిపోవడం లేదంటున్నారని, విద్యార్థుల బాగోగులు చూస్తున్నట్లే వండి పెట్టే వారి బాగోగులు కూడా చూస్తామని అన్నారు. 6.18 రూపాయలు హైస్కూల్ విద్యార్థులకు, 4 రూపాయల పైన ప్రైమరీ విద్యార్థులకు కేంద్రం ఇస్తున్న డబ్బులు సరిపోవడం లేదని అన్నారు. ఈ నిధులను పెంచాలని డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహర్ తో పాటు ఎంపీలు సంబంధిత కేంద్ర మంత్రిని కోరామని అన్నారు. ముఖ్యమంత్రి కోరిక మేరకు జగిత్యాల జిల్లాలో చదువుతున్న 25,000 మంది విద్యార్థులకు సన్నభయంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి, కన్నా జెడ్ చైర్పర్సన్ తులా ఉమ రాష్ట ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్, మార్కెట్ చైర్మన్ లోక బాపరెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వేదికకు అతిథులను వేదికకు ఇంకో రాణి శ్రీ వెంకటేశ్వర గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ చందన్ కుమార్ గారు డిఎస్ఓ గారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ నరేందర్ ఆర్డీఓ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. మధ్యాహ్న భోజన ఏజెన్సీస్ కి, ముఖ్యంగా మహిళలకి గ్యాస్ కనెక్షన్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఈటెల రెడ్డి గారికి, గౌరవ ఎంపీ చైర్పర్సన్ మేడం, గౌరవ ఎమ్మెల్సీ గారు నారదాస్ లక్ష్మణ్, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ బాపిరెడ్డి గారికి, పత్రికా మిత్రులు, అదేవిధంగా విద్యార్థి విద్యార్థులు అందరికీ నమస్కారం. సార్, యాక్చువల్గా డిడిఆర్సీ మీటింగ్లో మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన చర్చకు వచ్చినప్పుడు మహిళలు ముఖ్యంగా వారి ఇంట్లో గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి కానీ ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, బట్ ఖచ్చితంగా వారికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని గౌరవ ఎంపీ మేడం దిశానిర్దేశం చేయడం జరిగింది. కానీ కూడా ఆ గ్యాస్ కనెక్షన్ ఛార్జెస్ దాంట్లో ఫ్రీ ఉంది కాబట్టి అంత మేరకు వారిని కవర్ చేస్తూ మరి రిప్రజెంటేటివ్ గా మెటీరియల్స్ ఏజెన్సీ రిప్రజెంటేటివ్ గా మరి గ్యాస్ కనెక్షన్ ఇప్పించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి నిజంగా మా అదృష్టం సార్. ఏదైతే ఆరోగ్యం పాడైతా ఉందో ఈ మహిళలకి, మరి అది ఖచ్చితంగా ఆరోగ్యం మెరుగు కావటానికి. అదేవిధంగా రీసెంట్ గా మాకు రెండు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహింప చేస్తున్నటువంటి ఆడబిడ్డలు ఏదైతే ఉన్నదో ఈ పొయ్యిల గట్టెలతోని వంట చేయడంతో ఎదురవుతున్నటువంటి ఒక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి వారికి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా నిరుపేదలకు అందరికీ సబ్సిడైజ్డ్ గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందో, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మధ్యాహ్న భోజన వంట నిర్వహణ గాను వంట చెరుకులకు బదులుగా గ్యాస్తో వంట చేస్తే బాగుంటుందనేటువంటి ఒక ఆలోచన ఈ మధ్య గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారు ఏదైతుందో ఈ దిశ కార్యక్రమంలో చర్చకొచ్చినప్పుడు ఏదైతే సూచన చేయడం జరిగిందో నేను దాన్ని అమలు చేసే విధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి మరి కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టడం, దీనికి గాను గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు, పౌర సరఫరా శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు ప్రత్యేకంగా రావటం వారిని హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ సమావేశంలో పాల్పంచుకుంటున్న స్థానిక గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ్మగారు, గౌరవ శాసన మండలి సభ్యులు నారదాస్ లక్ష్మణ్ గారు, మిత్రులు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి రాజేష్ గౌడ్ గారు, జీవితాలనేటువంటి ఒక భావనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మధ్యాహ్న భోజనం మరి కార్యక్రమాన్ని అమలు నిర్వహింప చేయడం జరుగుతుందో దాన్ని నిర్వహణ గాను ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే వివరించడం జరిగిందో దీనికి కావాల్సినటువంటి గ్యాస్ కనెక్షన్ అన్ని కూడా ప్రభుత్వ పరంగా ఉచితంగా అందింపచేయటం జరుగుతుందని చెప్పని వారు పేర్కొనడం నిజంగా అభినందనీయంగా నేను భావిస్తున్నాను చెప్పండి. అట్లాగే నిర్వహణ కూడా ప్రధానమైంది సార్. ప్రభుత్వ పరంగా ఏదైతుందో నాకు తెలిసేంత వరకు ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్థి వెనుక 6 రూపాయలు, హై స్కూల్ స్థాయిలో 8 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సార్. బియ్యం తోడు అదనంగా, బియ్యం కాకు రైస్ సప్లైకి అదనంగా, ఇందులో వారానికి 3 కోడి గుడ్లు ఇవ్వాలి తప్పనిసరిగా. పిల్లలకు పౌష్టిక ఆహారం అందింప చేయాలని చెప్పని వారానికి 3 కోడి గుడ్లు పడుతుంది. అంటే కోడిగుడు ధర దాదాపు 5 రూపాయలు పడుతుంది. అంటే మనం ఇచ్చే ఈ 6 రూపాయలు కానీ 8 రూపాయలు కానీ ఆ కోడిగుడికే సరిపోతుంది. అంటే వాస్తవంగా మొత్తం ఆడబిడ్డలందరూ కూడా ఏదో ఒకనాడు మేము కూడా శాశ్వత ప్రాతిపదికన మా నియామకం కొనసాగపోతుందా అనేటువంటి ఒక ఆశతోని చేస్తున్నది కనబడుతుంది తప్ప ఇదేమి గిట్టుబాటు అవుతుందని చెప్పిన మాత్రం భావిస్తున్నామని చెప్పి అంటున్నాను. ఇప్పుడు వీళ్ళకి లభించే గౌరవ వేతనం కూడా కేవలం 1000 రూపాయలు మాత్రమే. ఆ 1000 రూపాయలు అనేది మరి రేపు పనికి హామీ పథకానికి పోతే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో దినసరి కూలీ పోతే 180 రూపాయలు 200 రూపాయలు పడుతుంది. మన తెలియదు కానీ పాపం వీళ్ళు దినమంతా శ్రమిస్తే లభించే గౌరవ వేతనం మాత్రం కేవలం 1000 రూపాయలు మాత్రమే. దాన్ని ఏ విధంగా మన ఆదుకోవడానికి ఒక చర్యలు చేపట్టడం జరుగుతుంది. దయచేసి మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి దాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఒకటి వ్యక్తం చేస్తూ ఏదైతుందో నిర్వహణ దాని వ్యయాన్ని ప్రభుత్వం ఏదైతే భర్తీ చేయగలిగినప్పుడు మాత్రమే దాని ఉపయోగం ఉంటుంది అనేటువంటి భావన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వల్ల మన సమయం కేటాయించడం, మరి వారు ఎందుకంటే అనుభవజ్ఞులు, వారు నిరుపేద వర్గాల సమస్యలు తెలిసినటువంటి వారు, వారు రావడం నాకు వేదిక మీద గౌరవనీయులు, రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు,
అన్నగారు ఈటల రాజేంద్ర అన్న గారికి, అట్లానే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ప్రధాన అధికారి గారు రాజేశం గౌడ్ గారికి, అట్లానే అక్బర్ గారికి, బాపరెడ్డి అన్న గారికి, జెడ్పీ చైర్పర్సన్ గారు తులా ఉమ్మ గారికి, స్థానిక జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గారు విజయలక్ష్మి గారికి, ఎమ్మెల్సీ గారు నారదాసు లక్ష్మణ్ గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, డే మీల్స్కి సంబంధించి, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి, స్కూళ్ళల్లో మరి భోజన పథకాన్ని అమలు చేసేటటువంటి మా ఆడబిడ్డలకు, స్కూల్ పిల్లలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. జగిత్యాల ప్రత్యేక జిల్లా ఏర్పడ్డటువంటి సందర్భం నుండి ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాను విద్యారంగంలో రాష్ట్రంలోనే అందరికన్నా ముందుంచాలనేటటువంటి ఒక తాపత్రయంతో రకరకాల కార్యక్రమాలను టేకప్ చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా 10th క్లాస్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఖచ్చితంగా 10th క్లాస్లో మనకు మంచి ఉత్తీర్ణత శాతం రావాలి, రాష్ట్రంలోనే బాగుండాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ దానికోసం ఒక మంచి కార్యక్రమాన్ని, ఉత్తేజం అనే పేరుతో కార్యక్రమాన్ని తీసుకొని, స్కూల్ అయిపోయిన తర్వాత కూడా స్నాక్స్ పిల్లలకు పెట్టి గౌరవ ఉపాధ్యాయులందరినీ కూడా ఉండేటట్టుగా చేసి, వారి ఆధ్వర్యంలో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి, గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున గత 2 సంవత్సరాలుగా సక్సెస్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా జగిత్యాలనే 1% పాస్ పర్సంటేజ్లో రావడం అన్నది మనందరికీ కూడా గర్వకారణం. మరి అదేవిధంగా మాకు ఇక్కడ డాక్టర్ సంజయ్ కుమార్ గారు మా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారి సూచనలతోని మరి ఖచ్చితంగా ప్రతి స్కూల్లో కూడా మెడికల్ చెకప్ ఖచ్చితంగా జరగాలి, ఎక్కడా కూడా మరి వాటిని నిర్లక్ష్యం చేయొద్దంటే, ఎగ్జిస్టింగ్ ఏదైతే మెడికల్ చెకప్ కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా ప్రతి పాఠశాలలో కూడా బాగా అమలు చేసే విధంగా ప్రయత్నం చేయడం, స్థానిక విద్యాశాఖ అధికారులందరితో కూడా నిరంతరం రివ్యూ చేయడం అనేది చాలా ఈ జిల్లాలో ప్రత్యేక శ్రద్ధతోని జరుగుతున్నటువంటి సందర్భం. మరి ఇదే సందర్భంలో మొన్న జిల్లాలో మీటింగ్ జరిగినప్పుడు, రివ్యూ జరిగినప్పుడు, మరి ఇంకా పాఠశాలల్లో మంచి ప్రమాణాలతో కూడుకున్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలంటే, మరి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే జరుగుతూ ఉన్నదో దాంట్లో చాలా పాఠశాలల్లో కట్టెలను వాడి మరి వంట చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో పిల్లలు రుచి, ఆహారం సంబంధించిన రుచి చెడిపోతుందని, కొంత పొగ పడుతుందని, ఇట్లా రకరకాల సమస్యల్ని కూడా చాలామంది చెప్పడం జరిగింది. మరి ఇంత చేసేది మనం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ మనం ఉన్నటువంటి వాళ్ళందరం వండి పెట్టేటటువంటి ఆడబిడ్డలు, మనందరం కూడా తల్లులు, మన ఇంట్లో పిల్లలు మనం వంట చేసినంత తినకపోతే మనకు కూడా బాధ అవుతుంది. అట్లనే స్కూల్లో వంట చేసేటటువంటి పిల్లలు కూడా నిజంగా మీ అందరికీ చేతులకి మొక్కాలి, మీ కన్న బిడ్డల్లాగా వారందరినీ మీరు చూసుకొని వంట చేస్తూ ఉండాలి. సో కొంత మీ కష్టం తగ్గించాలి, రెండు పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు అన్నటువంటి విషయంతో మరి సిలిండర్ని కనుక ఇచ్చుకున్నట్టయితే చాలా మటుకు ఇబ్బంది పోతుందని చెప్పిన. దానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే, ఇవాళ హరితహారంలో మనందరం చెట్లు పెడతా ఉన్నాం, ఇంకో పక్క కట్టెల పైన మనం మళ్ళా చెట్లు నరుక్కుంటేనే మనకు కట్టెలు వస్తాయి. సో అది ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సిలిండర్ వాడడం అన్నది మొదలు పెడితే మరి మంచి మార్పు వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన. ఏదైనా కొత్తగా మొదలు పెట్టినప్పుడు కొంత భయం అవుతుంది, ఏ ప్రోగ్రామ్ అయినా ఏ కార్యక్రమం అయినా కొత్తగా తీసుకున్నప్పుడు రేపటి నాడు ఏమవుతుందో అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. కానీ ఆ ఆలోచనను మనం ఒకసారి ముందు పోయి చూస్తేనే దానిలో ఉండేటటువంటి లోటుపాట్లు తెలుస్తాయి. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి రేపటి నాడు మనం ఒక నెల తర్వాత మళ్ళీ సమీక్ష చేసుకుంటే అసలు ఒక్కొక్క సిలిండర్ ఎన్ని రోజులు వస్తున్నది, దానికి సంబంధించి మన మీద భారం ఎంత పడుతున్నది, అవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుందాం. మీ అందరికి కూడా తెలుసు ఇప్పుడు దాదాపుగా నెలకు 2000 రూపాయలు మనకు కట్టెలకు సంబంధించి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. కానీ మరి దానిలోనే మనకు సిలిండర్ పైసలు ఎత్తాయా వెళ్ళాయా, వెళ్ళకపోతే ఏం చేద్దాం? ఎందుకంటే మొదలు మనకు కనెక్షన్లు ఇద్దాం అనుకున్నప్పుడు 1600 రూపాయలు కనెక్షన్కి అవుతుందని చెప్పి ఒక ఖర్చు తెలిసింది. సో కలెక్టర్ గారు మేము మాట్లాడుకొని మరి ఇట్లా ఖర్చు ఆడబిడ్డల మీద వేస్తే బాగుండదు, ఖచ్చితంగా బయట నుండి డబ్బు కొంత దీనికి జమ చేసి ఫ్రీగా సిలిండర్లు కనెక్షన్ ఇవ్వాలని అనుకున్నాం, అది ఇలా చేయడం జరిగింది. మొత్తం ఇవాళ ఇచ్చిన అన్ని కనెక్షన్లు కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే రేపటి నాడు ఖర్చు వస్తుంది అని అంటే మేమైతే ఇక్కడ పోగలం,
ఇక్కడే ఉంటాం, మరి దానికి ఇంకొక ఆలోచన ఏందన్నది కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో దయచేసి ఇబ్బంది పడకండి. ఇంకొక విషయం ఉన్నది, ఇవాళ మిడ్ డే మీల్స్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, రాష్ట్ర డిప్యూటీ చైర్పర్సన్ గారు కడియం శ్రీహరి గారు ప్రత్యేకించి ఢిల్లీకి వచ్చి మా అందరు ఎంపీలను తీసుకుపోయి అక్కడ జాతీయ స్థాయిలో ఉండేటటువంటి విద్యాశాఖ మంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ ఇవాళ ఒక్క విద్యార్థికి ఈ హై స్కూల్లో అయితే 6 రూపాయల 18 పైసలు ఇస్తున్నారు, చిన్న స్కూళ్ళల్లో అయితే చిన్న తరగతులలో అయితే 4 రూపాయల చిన్నది ఇస్తున్నారు. మరి అది సరిపోతలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా పెద్ద ఎత్తున డబ్బును కూడా పెంచాలని చెప్పి మన రాష్ట్రం నుంచి మనం డిమాండ్ చేయడం జరిగింది. దాని పట్ల కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక సానుకూల దృక్పథంతో స్పందిస్తుందని, స్పందించాలని కూడా ఈ వేదిక ద్వారా నేను వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకొంచెం మనకు అదనంగా ధర పెరిగితే తప్పకుండా పిల్లలకి ఇంకొంచెం మంచి ఆహారం అందించగలుగుతాం. అట్లనే మన మిడ్ డే మీల్స్లో ఇంత కష్టపడి పరిశ్రమ చేసేటటువంటి మన ఆడబిడ్డలందరికీ కూడా కొంత వెసులుబాటు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇంకా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, మీ అందరినీ చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, మన జగిత్యాల జిల్లాలో 25,000 మంది విద్యార్థులు ఉంటే వారందరికీ కూడా ఇవాళ సన్నబియ్యం పెడుతున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇదే. ఎట్లా అయితే మనం ఇంట్లో హ్యాపీగా సన్నబియ్యం తింటామో అట్లా స్కూళ్ళల్లో కూడా సన్నబియ్యం పెట్టి పిల్లలందరికీ ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి పిల్లల విషయంలో, విద్య విషయంలో ఇంత ఎత్తున ఆలోచిస్తున్నాం కాబట్టి రేపటి నాడు సిలిండర్ల విషయంలో కూడా మరి ఏం చేయగలుగుతాం అన్నది కూడా ఆలోచిద్దాం. సో మనం అందరం కూడా ఇవాళ ఒక దగ్గరకు వచ్చినాం, ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమంలో ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ఆడబిడ్డలు, అక్క చెల్లెలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. రేపటి నాడు దాన్ని ముందుకు తీసుకుపోవాల్సింది మీరే కాబట్టి ధైర్యంగా ముందుకు పోండి. మీ అందరికీ అండగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటారని చెప్పి మీ అందరికీ కూడా విశ్వాసాన్ని కల్పిస్తూ మళ్ళా ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి మిడ్ డే మీల్స్ చేసేటటువంటి ఆడబిడ్డలకు, చిన్నపిల్లలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో ఓనమెత్తుకుని బతుకమ్మ ఆడి తెలంగాణ సాధనలో వాళ్ళ కర్తవ్యం నిర్వహించినటువంటి తెలంగాణ ఆడబిడ్డలు ఋణం తీర్చుకోవాలి అది వారి మాట. వెంటనే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆధారంగా ఉంటుంది కాబట్టి గతంలో గ్యాస్ కనెక్షన్లు రావాలంటే సీనియర్ మహిళల గ్రూపులై ఉండాలి లేదా నాయకుల మెప్పు పొందిన వాళ్ళైనా ఉండాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరి పైరవి లేకుండా సీనియర్ జూనియర్ అనే ఆస్కారం లేకుండా ప్రతి ఇంట్లో ఉన్న తెలంగాణ ఆడబిడ్డ పొయ్యిన కట్టెల మీద పిడకల మీద వండుకున్న దుస్థితి రావద్దని, అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని, భాజపా బడ్జెట్లో డబ్బులు పెట్టుకొని మొత్తం తెలంగాణ పల్లెలు గ్యాస్ కనెక్షన్ అందించిన ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ అని చెప్పాలని చెప్తాను. అక్కడక్కడ పాత కనెక్షన్లు లిస్ట్లో ఉంటుంది కానీ ఇంట్లో కనెక్షన్ ఉండదు, ఆ కనెక్షన్ ఎవరో వేసుకుపోతారు. ఆ కంప్యూటర్లు కొట్టగానే 15 ఎల్ఎమ్ అనగానే ఎల్ఎమ్ బ్రదర్ గ్యాస్ కనెక్షన్ సాక్షన్ ఉంటుంది కానీ ఎల్ఎమ్ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ లేదు. దాని మీద తర్జన వేచన పడి ఒకవేళ పాత కనెక్షన్ ఉన్నట్టుగా పేపర్లో ఉన్నప్పటికి కూడా, ఆన్లైన్లో వస్తున్నప్పటికి కూడా ఆ ఎల్ఎమ్ ఇంట్లో కనుక గ్యాస్ కనెక్షన్ లేకపోతే వాళ్ళకు కూడా కనెక్షన్ ఏమని చెప్పేటండి. ఆర్డర్ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి చేస్తున్నా. ఒక్క మాట చెప్పాలంటే నీ ఇంట్లో గ్యాస్ లేదని తెలిస్తే మా ఎంఆర్ఓ గారు, మా డిటీసీ గారు ఒక దరఖాస్తు పెడితే చాలు, వాళ్ళందరూ కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఒకటి కాదు, రెండు కాదు, నాకు తెలిసి రాష్ట్రం ఏర్పడేటప్పటి నుంచి ప్రభుత్వ పరంగా అన్ని గ్యాస్ కనెక్షన్లు ఎప్పుడు ఇవ్వలేదు. దాదాపుగా 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఫస్ట్ ఇయర్లో, ఆ తదుపరి కూడా 10 లక్షలు సాధ్యం చేసుకొని అడగంగానే గ్యాస్ కనెక్షన్ ఇచ్చి
ఇవాళ మొత్తం పొయ్యిల కట్టల మీద పట్టుకోకుండా చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి సన్మానం చేస్తున్నాం. ఆ సందర్భంలోని అన్ని స్కూళ్ళకు కూడా అన్ని స్కూళ్లకు మధ్యాహ్న భోజనం అయ్యేటువంటి వాళ్ళకు కూడా గ్యాస్ కనెక్షన్ అని చెప్పి జీరో ఇచ్చినాం. కానీ ఈ గ్యాస్ కనెక్షన్ డబ్బులు ఎవరు ఇవ్వాలి అంటే గ్యాస్ డబ్బులు ఎవరు ఇవ్వాలి దాంట్లో ఎందుకో కొంత కొన్ని దగ్గర అమలైంది, కొన్ని దగ్గర అమలు కాలేదు. కానీ ఇవాళ జగిత్యాల జిల్లాలో మళ్ళీ స్పెసిఫిక్గా ఇవాళ అమలు చేస్తున్నందుకు పార్లమెంట్ సభ్యులకు, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి మా పక్షాన్ని అభినందనలు తెలియజేస్తాం. ఇది నిర్వహణ బాధ్యత రాబోయే కాలంలో ఎట్టి చేయాలో తప్పకుండా ఆలోచన చేస్తాం. రెండవది మధ్యాహ్న భోజనం వండేటువంటి మా ఆడబిడ్డలకి 1,000 రూపాయలు మాత్రమే అయితే గౌరవ వేతనం ఇస్తున్నారో అనేక సంవత్సరాలు కోరుతాడు. అన్నిటి రేట్లు పెరిగే బిడ్డ, కానీ మీరు మా గౌరవ వేతనం పెంచట్లేదు ఒకటి. రెండవది మేమేమో మంచి అన్నం పెట్టాలంటున్నారు, సన్నమే ఇచ్చిండ్రు, కానీ మీరు ఇచ్చే ఆ డబ్బులు సరిపోతుంది ఇవ్వండి. రెండు అసలు కేంద్ర ప్రభుత్వం 8వ తరగతి వరకే ఇస్తుంది, 9వ తరగతి 10వ తరగతి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఆ పిల్లల డైట్ చాలా సేఫ్ ఉందో, మంచి అన్నం పెట్టాలంటే ఏం కావాలో అది సమీక్షించుకుంటాం. తప్పకుండా మీ వేతన విషయంలో కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారని చెప్పి ఈ సమాధానం చేస్తున్నాం. గతానికి ఇప్పటికి కూడా తేడా ఏందో మీకు స్పష్టంగా తెలుసు. నాకు తెలిసి ఈ దేశంలో ప్రతి వర్గం గురించి, ప్రతి మనిషి గురించి పట్టించుకునే ప్రభుత్వం, పట్టించుకోవడమే కాకుండా ఆ సమస్యలు పరిస్థితి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనడానికి ఒకటే సజీవ సాక్ష్యం. ఒకనాడు ఇదే స్కూల్లో మధ్యాహ్న భోజనంలో మీరు ఉండే బియ్యం ముక్కిపోయిన బియ్యం ఉండే, దొడ్డు బియ్యం ఉండే, ఉడికి ఉడికే అన్నం ఉండే, ఆ అన్నం పిల్లలకు పెడితే ఆ అన్నం తినబుద్ధి కాక తీసుకుపోయి దెబ్బలు పడితే పండుగ పోయింది. కానీ ఇవాళ మా ఇంట్లో ఏ అన్నమై తింటున్నామో, ఇవాళ ఎంపీ గారి ఇంట్లో ఏ అన్నమై తింటున్నామో, మా ఎమ్మెల్యే గారి ఇంట్లో ఏ అన్నమై తింటున్నామో, ఆ అన్నాన్ని మా పిల్లలు కూడా పెట్టాలని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టళ్ళల్లో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బీపీటీ సన్న బియ్యం అన్నం పెట్టిన రాష్ట్రం కూడా తెలంగాణ రాజ్యం చేస్తాం. ఆనాడు పండుగకు పోయింది, ఈనాడు మాత్రం పిల్లలు కలుపులు అందించాను. నేను ఇంకో విషయం తెలుసుకోలేదు, మరి మా డిఏ వారు సత్యం పంపించడం లేదు, మా డిఎస్ఓ గారు అది ఎడ్యుకేషన్ చేయలేదు. గతంలో లాగా 165 గ్రాములు 150 గ్రాములు కాదు, కడప నిండా అన్నం పెట్టండి అని చెప్పి జీవో ఇచ్చాం. కడప నిండా అన్నం పెట్టాలని జీవో ఇచ్చాం. ఇవాళ అన్నం అంటే తల్లి ఎక్కడ తినాలి, ఆ స్కూల్లో ఉన్నటువంటి మా అటెండర్ కావచ్చు, మా టీచర్ కావచ్చు, అక్కడే తినే వెసులుబాటు కలిగించాలి. ఇంత గొప్పగా ఖర్చు పెట్టి దాదాపు 500 కోట్ల రూపాయల పైబడి ఖర్చు పెట్టి సన్నబియ్యం అందిస్తున్నప్పుడు మళ్ళీ గ్రామాలతో సంబంధం లేకుండా అందరికీ తినే అంత అన్నం పెట్టాలని సర్కిల్ కూడా మా డిపార్ట్మెంట్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశంతో ఇచ్చామని చెప్పి మనం చేస్తాం. అలా ఎందుకు తీసుకున్నాను తీసుకున్నాను.